हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। फ्रेंड्स, इवाल चेप्पबोये बिजनेस कांसेप्ट अनेदि लेटेस्ट बिजनेस कांसेप्ट अन्नमाट। इदि इंतवरकु चाला मंदिकि ई बिजनेस कांसेप्ट गुरिंचि तेलियदु, अलागे ई बिजनेस लो प्रॉफिट्स एला उंटायि अंटे जनरल गा मनं पेट्टिन पेट्टुबडिकि सुमारुगा 10 times నుంచి 12 times ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే, సాధారణంగా బంగాళాదుంపలు మట్టిలో పెరుగుతాయి, కానీ హర్యానా కర్నాల్ జిల్లాల్లో మట్టి అవసరం లేకుండా గాలితో బంగాళాదుంపల్ని పండిస్తున్నారు. ఏరోఫోనిక్గా పిలిచే ఈ పద్ధతిలో బంగాళాదుంపల మొక్కల్ని మట్టి అవసరం లేకుండా ప్లాస్టిక్ లేదా థర్మాకోల్ డబ్బాలో ఉంచి గాలిలో వేలాడదీస్తారు. అవసరం మేరకు గాలి, నీరు, పోషకాల్ని అందిస్తారు. దీని ద్వారా వేర్లు పెరుగుతాయి. వేర్లు పెరిగే కొద్దీ చిన్న పరిమాణంలో బంగాళాదుంపలు పెరుగుతాయి. కర్నాల్ జిల్లాలోని బంగాళాదుంప సాంకేతిక కేంద్రంలో వీటిని పండిస్తున్నారు. దిగుబడి సాధారణంగా పండించే వాటికన్నా 10 నుంచి 12 రెట్లు అధికం. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ రకం విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విధంగా పండించినటువంటి బంగాళాదుంపలకు మార్కెట్లో అధికమైన డిమాండ్ ఉంది. సో ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ విధంగా పండిన బంగాళాదుంపలకు ఎక్కువ డిమాండ్ ఉందనే చెప్పవచ్చు. వీటిని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మీరు దిగుమతి చేసుకుంటే అధిక ఆదాయాల్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇలా దిగుమతి చేసుకొని కూడా మీరు వ్యాపారాన్ని ప్రారంభించి అత్యధికమైన ఆదాయాన్ని పొందవచ్చు. లేదు, మీరు ఇదే ఏరోఫోనిక్ విధానంలో బంగాళాదుంపల్ని పండించాలి అని అనుకుంటే మీ లోకల్లో ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రాన్ని సంప్రదిస్తే మీకు దీనికి సంబంధించినటువంటి కల్టివేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు పెట్టినటువంటి పెట్టుబడికి 10 నుంచి 12 ఇంతలు ఆదాయం పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ప్రభుత్వం నుంచి కూడా మీకు మద్దతు కూడా ఉంటుంది, అలాగే ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అనేది అందిస్తుంది. సో ఈ విధంగా మీరు ఏరోఫోనిక్ విధానంలో మంచి ఆదాయాల్ని పొందవచ్చు. అలాగే ఈ ఏరోఫోనిక్ విధానంలో మీరు బంగాళాదుంపలను కల్టివేషన్ చేయాలి అని అనుకుంటే ఎవరిని సంప్రదించాలి అనేది మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింకును క్లిక్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది, ఎక్కడ మనం ఈ ట్రైనింగ్ తీసుకోవాలి అనేది టోటల్ వివరాలు అనేది ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.